Hi, hello everyone, welcome to Happy and Healthy Home. La unnaru ee roju manam chudave recipe kanda tho chese pachadi. Idi roti pachadi andi, chaala ante chaala baaguntundi, like kobbari pachadi la untundi. Eppudu chesukune regular pachadla ganna kuda koncham different ga tasty ga untundi. Manam try cheddam. Indukanna mundu man channel evana first time chustunnatlayite kinda unna red color subscribe button ni press chesi pakkane unna bell icon ni click cheyandi. Ingredients anni kuda nenu description box lo pettanandi, ok sari check cheyandi. మనం రెసిపీ స్టార్ట్ చేసేస్తే ముందుగా నేను ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అండ్ 10 నుంచి 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చడి మనం ఎండుమిరపకాయలతో చేస్తాము అండ్ కొద్దిగా జీలకర్ర అంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను మెంతులు మొత్తం చేదు వాసన పోయేంత వరకు అంటే మనకి చేదు ఎక్కడ ఉండకూడదండి పచ్చడి తినేటప్పుడు సో అవి కొంచెం రోస్ట్ అయ్యేలాగా మనం లో ఫ్లేమ్ లో అవి రోస్ట్ చేసుకుంటే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒక 2 టు 3 నిమిషస్ అవి వేగిన తర్వాత నేను ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి కూడా మనం రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఆవాలు కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్ లో తీసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు అండ్ ఈ ముందు మనం వేయించుకున్నాం కదా వాటన్నిటిని ఇలాగా మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాను ఇందులో టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం నెక్స్ట్ సేమ్ అదే pan లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం నేను ఆయిల్ లో పచ్చనగపప్పు మినపప్పు కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా మనం చక్కగా వేపేసుకుందాం ఇందులో ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకుతో పోపు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని ఇప్పుడు ఆయిల్ లో వేసేసుకుందాం ఇది పోప్ లో వేసిన కాసేపు మనం ఇందులో ఫ్రై చేసుకుందామండి ఆయిల్ లో పోప్ లో మీరు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఇలాగా ఫ్రై చేసుకుందాం 5 టు 10 నిమిషస్ కాసేపటికి ఇలాగా రోస్ట్ అయిపోతుంది ఇదంతా కూడా చక్కగా ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలాగ నేను ఒక బౌల్ లో సర్వింగ్ బౌల్ లో తీసుకొని కరివేపాకుతో నేను డెకరేట్ చేసుకున్నాను అండ్ మన పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడు తినే పచ్చళ్ళతో బోర్ కొట్టేస్తే కందతో ఇలాగ మనం పచ్చడి చేసుకోవచ్చు ఇది ఎప్పటి నుంచో ఉన్న పచ్చడి అండి మన అమ్మమ్మల టైంలో నుంచి ఉన్నది సో ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా టేస్ట్ చేయండి మీరు మీకు ఎలా గుద్దిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ రెసిపీస్ బ్లాగ్స్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్